ఖమ్మం జిల్లా సత్తుపల్లి పెనుబల్లిలో జరిగిన దివ్యాంగులకు బస్ పాసులు ఇచ్చే కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. దాదాపు 900 మందికి బస్ పాసులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ, అకారణంగా ఏదో ఒక శారీరక లోపంతో జన్మించిన అభాగ్యులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని, ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ వారికి సహాయపడాలని కోరారు. 900 బస్ పాసులను ఉచితంగా అందిస్తున్న సత్తుపల్లి ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరికొంతమంది సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి ఎంపీపీ లక్కనేని ఆలేఖ్య, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీకు అనుకోకుండా అంగవైకల్యం మరి ఏదో ఒక రూపాలు వచ్చింది. అందుకనే ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 200 రూపాయల పెన్షన్, 3000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. సహాయకులు బస్ ఎక్కుతున్నారో వాళ్ళకు కూడా 50% రాయితీ ఇవ్వాలని చెప్పి మరి ఒక నిబంధన ఉంది నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వ రంగకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సింగరేణి కానీ, ఎల్ఐసి కానీ, మరి ఆంధ్ర వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ లాభాల్లో నడుస్తున్నా వాటి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. కానీ సింగరేణి కానీ, మన ఆర్టీసీ కానీ, ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న అందరినీ కూడా కాపాడాలి, గుండెల్లో పెట్టుకోవాలి. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం